దాదాపుగా ఫస్ట్ ఫేజ్ లోనే 15 లక్షల 60 వేల ఇళ్ళు మొదటి దశ 30 లక్షల 75 వేల ఇళ్ళల్లో ఇళ్ళగాను మొదటి దఫ కింద 15 లక్షల 60 వేల ఇళ్ళు కూడా మొదలు పెట్టిస్తా ఉన్నాం ఇవాల మిగిలిన 12 లక్షల 70 వేల ఇళ్ళను రెండో దశ కింద వచ్చే సంవత్సరం ప్రారంభిస్తా ఉన్నాం ఈ మొదటి దశ కింద ఈ 15 లక్షల 60 వేల ఇళ్ళులు ఏవైతే కట్టా ఉన్నామో ఈ ఇళ్ళులు కట్టడమే కాకుండా మరో 7000 కోట్ల రూపాయలతో మౌలిక వసతులు కూడా ఏర్పాటు చేసే కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాం త్రాగడానికి నీరు రోడ్లు డ్రైనేజ్ విద్యుత్ ఇంకా ఇతర మౌలిక వసతులే కాకుండా ఇంటిని సైజును కూడా మార్చాం గతంలో ఇంటి సైజు 224 SFT చదరపు అడుగులు అయితే 224 చదరపు అడుగులు సరిపోవు అని ఈ రోజు ఇంటి సైజును కూడా 340 SFT చదరపు అడుగులకు మారుస్తూ నిర్ణయం తీసుకొని ఇళ్ళు కట్టిస్తా ఉన్నాం ప్రతి కాలనీలోనూ ఆ నమూనా ఇంటిని కూడా కట్టించి డిస్ప్లే చేస్తా ఉన్నాం ఇవాల రాష్ట్రవ్యాప్తంగా ఈ 30 లక్షల 75 వేల ఇళ్ళ స్థలాలకు సంబంధించిన మార్కెట్ విలువ అక్షరాల 25530 కోట్ల రూపాయలు 68360 ఎకరాల భూముల్లో లేఅవుట్లు వేసి అభివృద్ధి చేసి గ్రామీణ ప్రాంతాలలో అయితే 1.5 సెంటు పట్టణ ప్రాంతాల్లో అయితే 1 నుంచి 1.5 సెంటు వరకు ఇచ్చేలా లేఅవుట్లు తయారు చేశాం గతంలో ఎన్నడూ లేని విధంగా ఇళ్ల స్థలాల పంపిణీ రోజే లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలతో పాటు స్థలం కూడా స్వాధీనం వాళ్ళ చేతుల్లోకి పెడతా ఉన్నాం స్వాధీనం చేసి ప్రతి లేఅవుట్లోనూ ఒక మోడల్ ఇళ్ళను కట్టించాం ఆ కాలనీలో కట్టించిన ఆ ప్రతి మోడల్ ఇంటిలోనూ ఆ 340 చదరపు అడుగుల ఆ మోడల్ ఇంటిలోనూ ప్రతి ఇంటిలోనూ ఒక బెడ్రూమ్ ఒక లివింగ్ రూమ్ ఒక కిచెన్ ఒక వరండా ఒక టాయిలెట్ పైన ఒక సింటెక్స్ ట్యాంక్తో పాటు ప్రతి ఇంట్లోనూ 2 ఫ్యాన్లు 2 ట్యూబ్లైట్లు 2 LED బల్బులు కూడా ఏర్పాటు చేసిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు కాలనీలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు 13 లక్షల మొక్కలు నాటే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టడం జరిగింది ఇవాళ మనం ఇస్తా ఉన్న ఈ స్థలంతో పాటు ఇల్లు మంజూరైన ప్రతి లబ్ధిదారుడికి కూడా ఈ మీటింగ్ నాది అయిపోయిన తర్వాత మీరందరూ కూడా మీ లేఅవుట్లలోకి వెళ్ళి అక్కడ కూర్చొని ఉంటే కుర్చీలలో ప్రతి 100 మందికి ఒక వాలంటీర్ని ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళందరూ వచ్చి మీకు ఇంటి పట్టాలు డిఫామ్ పట్టాలు మీకు ఇవ్వడం ఇల్లు శాంక్షన్ పత్రాలను మీకు ఇవ్వడమే కాకుండా మీకు 3 ప్రత్యామ్నాయాలు మీకు 3 ఆప్షన్స్ ఇస్తారు ఇల్లు మీకు ఏ పద్ధతిలో కట్టడం కావాలి అని చెప్పి ఏ పద్ధతిలో మీరు ఇల్లు కట్టుకుంటారు మాకు తెలియజేయండి అని చెప్పి మీకు 3 ప్రత్యామ్నాయాలు ఇచ్చి అందులో మీతో టిక్కు పెట్టించుకుంటారు మీకు ఏ పద్ధతిలో కావాలి అని అంటే అదే పద్ధతిలోనే ఇల్లు కట్టించిస్తారు మొట్టమొదటి పద్ధతి ఆ ఆప్షన్స్ లో ఒక పద్ధతి మొట్టమొదటి పద్ధతి ప్రభుత్వం ఇంటి స్థలం ఇచ్చేస్తుంది ఇందులో ప్రభుత్వం ఇచ్చిన నమూనా ప్రకారం అంటే అక్కడ కనిపిస్తా ఉన్న నమూనా ఇంటి ప్రకారం ఇల్లు నిర్మించుకోవడానికి అవసరమైన నాణ్యమైన నిర్మాణ సామాగ్రి మొత్తం ప్రభుత్వమే సరఫరా చేస్తుంది లేబర్ ఛార్జీలు మాత్రం లేబర్ ఛార్జీల డబ్బులు మీకు ఇస్తుంది అక్క చెల్లెమ్మలకు ఇస్తుంది దీంతో లబ్ధిదారులు ఇల్లు నిర్మించుకోవచ్చు ఇది ఒక పద్ధతి ఈ పద్ధతి వద్దు అని అనుకుంటే రెండవ పద్ధతి ఇంటి నిర్మాణానికి అవసరమైన నిర్మాణ సామాగ్రిని పూర్తిగా లబ్ధిదారులే అక్క చెల్లెమ్మలే తెచ్చుకోవచ్చు తమకు నచ్చిన చోట నుంచి తెచ్చుకోవచ్చు తామే
ఇల్లు కట్టుకోవచ్చు. అలా ఇల్లు కట్టుకుంటా ఉన్న అక్క చెల్లెమ్మలకు ఆ ఇంటి నిర్మాణ దశను బట్టి బేస్మెంట్ లెవెల్ కింత రూఫ్ లెవెల్ కైతే ఇంత ఇలా రకరకాల దశలను బట్టి ఇంటి పురోగతిని బట్టి ఆ అక్క చెల్లెమ్మల ఖాతాలకు డబ్బులు చెల్లింపు డబ్బులు చెల్లింపు చేయడం జరుగుతుంది. ఇక మూడవ పద్ధతి అక్క చెల్లెమ్మలు ఎవరైనా మాకు ఈ బాధలన్నీ వద్దబ్బా ఆ ఇల్లు మీరే కట్టిచేసేయండి మాకు ఇంటి తాళాలు ఇచ్చేయండి చాలు అని చెప్పి ఆ అక్క చెల్లెమ్మ అనుకుంటే అప్పుడు అక్క చెల్లెమ్మలకు ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత తీసుకొని ప్రభుత్వం నిర్దేశించిన ఆ మోడల్ ఇంటి ప్రకారం ఆ నమూనా ప్రకారం నిర్మించేందుకు అవసరమైన నిర్మాణ సామగ్రిని నాణ్యమైన సామగ్రిని ప్రభుత్వమే పూర్తిగా సరఫరా చేయడంతో చేయడమే కాక ప్రభుత్వమే దగ్గర ఉండి ఆ అక్క చెల్లెమ్మల తరపున ఇల్లు కూడా కట్టిచి మీకు ఇస్తుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఏ పద్ధతిలో మీరు ఇల్లు కట్టుకోవాలనుకున్నా కూడా అది పూర్తిగా మీ ఇష్టానికే వదిలేస్తున్నాము. మీరు ఏ పద్ధతిలో కట్టమంటే ఆ పద్ధతిలో ఇల్లు మీకు కట్టించి ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి సందర్భంగా ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు తెలియజేస్తా ఉన్నాను. ఇక టిట్కో ఇళ్లకు సంబంధించి టిట్కో ఫ్లాట్లు ఏదైతే కడతా ఉన్నామో వాటికి సంబంధించిన విషయానికి వస్తే దాదాపుగా 2,62,000 టిట్కో ఫ్లాట్లను నిర్మించి అక్క చెల్లెమ్మలకు ఇచ్చే పనులు ఇప్పటికే మొదలయ్యాయి. ఈ ఏడాది కొన్ని, వచ్చే ఏడాది కొన్ని, ఆ తర్వాత ఏడాది మరికొన్ని పూర్తిగా కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ టిట్కో ఇళ్లు పూర్తి చేయడం కోసం దాదాపుగా 9,500 కోట్ల రూపాయలు మన ప్రభుత్వం ఖర్చు చేయబోతా ఉంది. ఈ టిట్కో ఇళ్లలో 300 చదరపు అడుగుల ఇంటికి అయ్యే పూర్తి ఖర్చును మన ప్రభుత్వమే పూర్తిగా భరిస్తుంది. కేవలం 1 రూపాయికే టిట్కో ఇంటిని అక్క చెల్లెమ్మలకు పూర్తిగా ఇవ్వబోతా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలా ఇచ్చే టిట్కో స్కీమ్లో 1 రూపాయికే ఇంటికి ఇచ్చే 1 రూపాయికే ఆ టిట్కో ఫ్లాట్ను 300 చదరపు అడుగుల ఫ్లాట్ను మీకు రాయించి ఇచ్చే జగనన్న స్కీమ్ కావాలా, లేక మీ పేరుతో 2,65,000 రూపాయల లోను రాసుకొని దాన్ని తీర్చడం కోసం 20 ఏళ్ల పాటు నెల నెల 3,000 రూపాయల చొప్పున కడుతూ వడ్డీతో సహా 7,20,000 రూపాయలు కట్టే చంద్రబాబు స్కీమ్ కావాలా అని చెప్పి ఈ 143,000 మంది టిట్కో లబ్ధిదారులైన అక్క చెల్లెమ్మల దగ్గరికి వెళ్ళి ఆప్షన్స్ తీసుకోవడం జరిగింది. వాళ్ళకి ఏమి కావాలి అని చెప్పి టిక్కు పెట్టమని చెప్పి అడగడం జరిగింది. 143,000 మంది 300 చదరపు అడుగుల టిట్కో ఫ్లాట్స్ తీసుకునే అక్క చెల్లెమ్మల దగ్గరికి వెళ్ళి అడిగితే 143,000 మందిలో చంద్రబాబు స్కీమ్ కావాలి అని అడిగింది ఎంతమందో తెలుసా? కేవలం 1 ఒక్కరు. అది కూడా బహుశా పొరపాటున పెట్టారేమో. వాళ్ళు ఏదైతే అడిగారో దాని ప్రకారం, వాళ్ళు చెప్పిన ఆప్షన్స్ ప్రకారం ఈ టిట్కో ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. 300 చదరపు అడుగుల ఫ్లాట్ వారికి 1 రూపాయికే ఇస్తున్న మీదట అంతకు మించిన ఫ్లాట్స్ బుక్ చేసుకున్న వాళ్ళు 365 అడుగులు 430 చదరపు అడుగులు బుక్ చేసుకున్న వారికి వారు ముందస్తు వాటా సొమ్ములో ఏదైతే కట్టారో, ఏదైతే కడతా ఉన్నారో, ఏదైతే కట్టాలో దానికి సంబంధించి 50% మనందరి ప్రభుత్వమే వారి తరపును కూడా భరించడానికి సిద్ధమైంది. అక్షరాలా ఈ టిట్కో ఇళ్ళు ఈ అక్క చెల్లెమ్మలకు రూపాయికే టిట్కో ఫ్లాట్లు ఇవ్వడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం మీద పడతా ఉన్న భారం 3,805 కోట్ల రూపాయలు. ఈ 365 అడుగులు 430 చదరపు అడుగుల ఫ్లాట్ల మీద ముందస్తు వాటా సొమ్ములో 50% ప్రభుత్వమే భరించడానికి సిద్ధమైంది. కాబట్టి దానివల్ల, ఆ నిర్ణయం వల్ల రాష్ట్ర ప్రభుత్వం మీద పడతా ఉన్న భారం మరో 482 కోట్ల రూపాయలు.
రెండు కలిపితే అక్షరాల 4287 కోట్ల రూపాయల భారం రాష్ట్ర ప్రభుత్వం మీద పడతా ఉన్నప్పటికీ కూడా చిరునవ్వుతో ఆ అక్క చెల్లెమ్మల కోసం చిరునవ్వుతో దీన్ని భరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను। ఇక ఇంటి స్థలాన విషయాలకు వచ్చేసరికి మరో ముఖ్యమైన విషయం కూడా చెప్పాలి। గతంలో ఎప్పుడూ కూడా ఎన్నడు లేని విధంగా ఇళ్ల స్థలాలలో ఇల్లు కట్టుకున్న 5 సంవత్సరాల తర్వాత అక్క చెల్లెమ్మలకు ఏదైనా అనుకోని అవసరం వస్తే ఆ ఇల్లు ఒకవేళ అమ్ముకోవాలనుకున్నా తనఖా పెట్టి బ్యాంకులో రుణం తీసుకోవాలనుకున్నా అన్ని హక్కులు ఉండే విధంగా వారు పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలనేదే మన ప్రభుత్వం అభిమతం। అయితే కొందరు స్వార్థపరులు కుట్రలు బన్ని న్యాయపరమైన అడ్డంకులు సృష్టించడం జరిగింది। ఈ కార్యక్రమంలో జాప్యం జరుగుతూ వస్తుంది। ఈ జాప్యం వల్ల అక్క చెల్లెమ్మలు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో అర్హులైన ప్రతి అక్క చెల్లెమ్మలందరికీ కూడా ప్రస్తుతం డి పట్టాలు పంపిణీ చేస్తా ఉన్నాం। రేపొద్దున దేవుడు ఆశీస్సులు మీ అందరి చెల్లని దీవెనతో రేపొద్దున న్యాయపరమైన అడ్డంకులు తొలగిన వెంటనే ఈ డి పట్టాల స్థానంలో సర్వ హక్కులతో అక్క చెల్లెమ్మలకు అక్క చెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్ కూడా చేయించి ఇస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు। చంద్రబాబు నాయుడు గారు ఆయన సహచరులు అందరూ కలిసి అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తూ కేసులు వేయడం స్టేలు తీసుకొని రావడం కోర్టుల ద్వారా స్టేలు తీసుకొని రావడం మన కళ్ళ ఎదుటనే మనం చూస్తా ఉన్నాం। ఈ రకంగా దుర్మార్గపు ఆలోచనలు చేసి కోర్టుల్లో కేసులు వేసి స్టేలు తీసుకొచ్చిన ఫలితంగా 30,75,000 అక్క చెల్లెమ్మలకు ఇవ్వాల్సిన ఇళ్ల పట్టాలల్లో దాదాపుగా 374,000 మంది అక్క చెల్లెమ్మలకు చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన ఈ కోర్టు స్టేల వల్ల ఈ 30,75,000 మందిలో 10% 374,000 మందికి ఇవ్వలేకపోతా ఉన్నాం। చివరకు డిసెంబర్ 25వ తారీఖున ముక్కోటి ఏకాదశి నాడున క్రిస్మస్ సందర్భంగాను శుక్రవారం కలిసి వచ్చిన రోజున ఇళ్ల పట్టాలు ఇవ్వబోతున్నామని తెలిసి కూడా అంతకు ముందు రోజు కూడా ఈ పట్టాల పంపిణీని అడ్డుకునేందుకు హైకోర్టులో వెళ్ళి పిఐఎల్ పిటిషన్ వేశారు। పిటిషన్ వేసి దీన్ని అడ్డుకునే దాని కోసం రకరకాల కుత్తులు రకరకాల కుయుక్తులు పన్నారు। మొదటి దశకు సంబంధించిన పనులు 2000 కోట్ల రూపాయలతో జరుగుతా ఉన్నాయి। రెండవ దశకు సంబంధించి 4,134 కోట్లతో ఇప్పటికే టెండర్లు పిలవడం జరిగింది। 4 లక్షల ఎకరాలకు ఆయకట్టు ఇచ్చే కార్యక్రమం నీళ్లు ఇస్తామని సందర్భంగా కూడా ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నాం। తోటపల్లి ప్రాజెక్టుకు సంబంధించి గజపతి నగరము బ్రాంచ్ కెనాల్ తో సహా 471 కోట్ల రూపాయలతో మిగిలిన పనులను త్వరితగతిన ప్రయారిటీ ప్రాజెక్ట్ కింద పెట్టుకొని పూర్తి చేస్తామని మరో 2 సంవత్సరాలలో ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసి రైతులకు అంకితం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను। తారకరామ తీర్థసాగరం ప్రాజెక్టుకు మరో 620 కోట్ల రూపాయలు మంజూరు చేసి ఈ ప్రాజెక్ట్ కూడా 2 సంవత్సరాలలోనే పూర్తి చేసి మీకు అంకితం చేస్తామని చెప్పి సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నా। వెంగళరాయ సాగరం ప్రాజెక్టుకు సంబంధించి 5000 ఎకరాలకు అదనపు ఆయకట్టుకు నీళ్లు ఇవ్వడానికి ఈ ప్రాజెక్టు పనులు సంవత్సరం లోపే పూర్తి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను। రాముడు వలస లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము మరియు లోచర్ల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము ఈ 2 స్కీములు కూడా మంజూరు చేయడము సంవత్సర కాలంలోనే పనులు కూడా పూర్తి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం। ఈ రోజు ఇక్కడ
12,301 ఇళ్ల పట్టాలు ఇస్తా ఉన్న ఇల్లు మంజూరు చేసిన వైఎస్ఆర్ జగనన్న కాలనీ గుంకలాంలో మౌలిక వసతులు కూడా కార్యక్రమానికి కూడా ఇప్పుడే శ్రీకారం చుడతా ఉన్నాం. ఇవి కూడా అన్ని కూడా ఇల్లు మౌలిక వసతులు అన్ని కూడా 18 నెలల్లోనే పూర్తవుతాయని చెప్పి సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాను అందరికీ కూడా. వీటి అన్నిటి వల్ల కూడా మంచి జరగాలని మనసారా కోరుకుంటూ దేవుడు ఆశీర్వదించాలని మంచి చేసే అవకాశం ఇంకా దేవుడు ఇవ్వాలని మనసారా కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.